ఈ రోజు దేవుని వాగ్దానము దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా మనము చివరి రోజుల్లో జీవిస్తున్నాము ఎటు చూసినా దుష్టులు కలుపు మొక్కల్లా పెరిగిపోతున్నారు వారు దుష్టత్వం జరిగించటందే ఆనందిస్తారు ఇతరులకు కీడు చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు వారికి నెమ్మది ఉండదు ఇతరులకు నెమ్మది లేకుండా చేస్తుంటారు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీవెందుకు దూరముగా నిల్చుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనున్ని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే గాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు యహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించురు నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులనందరిని చూచి తిరస్కరించు అని ప్రియలారా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు వారు చెడిపోయినవారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయువారెవరనూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారికందరికీ నీ తెలివిలేదా పాపము చేయి వారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా నున్నాడు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ ఉత్తముడని చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువయ్యి ఉండదు అని ప్రీలారా దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్యజీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచెను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు మరియు వారు దేవుణ్ణి ఎరిగియూ ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు ఎందు వ్యర్థులైరి అని సహోదరి సహోదరులారా ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చివాడని ఉండుటకు ఆయన ఆలాగు చేసెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మమ్ములను ఎంతగానో ప్రేమించి నీ కృప ద్వారా మమ్ములను నీతిమంతులనుగా తీర్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి నీతి న్యాయములను అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతికే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్